Hello, Namaste, welcome to my channel AP Political Fever. Let's start the video for today. So, మనం ఇదివరకే పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాము. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దెమ్. ఉమ్మడి రాయలసీమ జిల్లాలన్నీ, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపూర్, అలాగనే నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సర్వే ప్లేలిస్ట్లు యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా కిందకి వచ్చే దర్శి నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇది వచ్చేసి ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే కాపులు దాదాపు 27,000 ఓట్లున్నారు, ఎస్సీలు 35,000 ఓట్లు ఉన్నాయి, ముస్లింలు 10,000 దాకా ఉన్నాయి, 9 నుంచి 10,000, రెడ్లు 35,000 నుంచి 40,000 దాకా ఉన్నాయి, కమ్మలు దాదాపు 20,000 నుంచి 22,000 ఓట్ల దాకా ఉన్నాయి, అదర్ బీసీస్ అన్నీ 45,000 ఓట్ల దాకా ఉన్నాయి. సో ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువైనప్పటికీ రాజకీయ పెత్తనం వచ్చేసి ఎక్కువగా రెడ్లు కాపులే ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్నారని చెప్పొచ్చు. కమ్మలు కూడా ప్రభావవంతమైన నెంబర్లోనే ఉన్నారు, కానీ కాపుల డామినేషన్, రెడ్ల డామినేషన్ ఈ నియోజకవర్గంలో అధికము అని చెప్పొచ్చు. సో ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే 2004లో బూచేపల్లి సుబ్బారెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసి దాదాపు 2,400 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2009లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన శివప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 13,400 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అప్పుడు త్రిముఖపూర్ జరిగింది, ప్రజారాజ్యం పార్టీ కూడా దాదాపు 27,000-28,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో సంపాదించడం జరిగింది. 2014లో సిద్ధా రాఘవరావు టీడీపీ పార్టీ తరఫున 1,500 స్వల్ప మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇంకా లాస్ట్ ఎలక్షన్స్ వచ్చేపాటికి మదిశెట్టు వేణుగోపాల్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున దాదాపు 39,000 ఓట్ల భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఇతను వచ్చేసి బూచేపల్లి సుబ్బారెడ్డి. 2004 నుంచి 2009 వరకు ఇండిపెండెంట్గా ఈయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆయన రీసెంట్ అంటే దాదాపు 2019-20 ఆ ప్రాంతంలో మరణించడం జరిగింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన శివప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతానికి 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. 2014లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఇతను సిద్ధా రాఘవరావు గారు. ఈయన 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఈయన ఎమ్మెల్యే మినిస్టర్గా కూడా క్యాబినెట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పుకుంటారు, కానీ ఈయనకి ఏమైందో, పార్టీకి ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ఈ 2019 ఎలక్షన్ తర్వాత ఈయన వైఎస్ఆర్సీపీలోకి షిఫ్ట్ అయింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన వాళ్ళ కొడుకు టికెట్ కోసం చాలా ప్రయత్నించాడు, అట్లీస్ట్ నాకన్నా టికెట్ ఇవ్వండి దక్షిణ నియోజకవర్గానికి చాలా ట్రై చేసిండు, కానీ బూచేపల్లి వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈయన మదిశెట్టి వేణుగోపాల్. ఈయన 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ తరఫున ఈ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయనకి బాగా మంచి ఫాలోయింగ్ ఉండింది, అంతా బాగా నడుస్తూ ఉండింది. నియోజకవర్గంలో కూడా కాపు సామాజిక వర్గం కావడం వల్ల కాపులు ప్లస్ రెడ్లు ఎస్సీలు ఎలాగో వైఎస్ఆర్సీపీకి బలంగా ఉండడం వల్ల ఈయన భారీ మెజారిటీతో దాదాపు 40,000 మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. కానీ మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో ఆ మున్సిపాలిటీ ఎన్నికలలో మొత్తం ఆంధ్రా వైడ్ క్లీన్ స్వీప్ చేసిన దర్శ ఒకటి, తాడిపత్ర ఒకటి వీళ్ళు ఓడిపోవడం జరిగింది, టీడీపీ గెలవడం జరిగింది. సో ఆ దర్శి నియోజకవర్గానికి ఓడిపోవడానికి ముఖ్య కారణం ఈ వేణుగోపాల్ గారి మీద ఉన్న వ్యతిరేకతే మెయిన్ కారణం అని చెప్పేసి, దీని తర్వాత బూచేపల్లి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ యాక్టివ్ అయిందని చెప్పొచ్చు. సో అంతవరకు వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చారు, జెడ్పీటీసీ వాళ్ళ మదర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈయననే ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకున్నారు, కానీ ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఓడిపోయారో అప్పటి నుంచి మళ్ళీ బూచే ఫ్యామిలీ యాక్టివేట్ అయ్యి ఇప్పుడు వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయనకి ప్రస్తుతానికి ఈయన టీడీపీలోకి వెళ్దామా జనసేనలోకి వెళ్దామా అని ట్రై చేశారు, కానీ అక్కడ కూడా టికెట్ ఆప్షన్ లేకపోయేటప్పటికి ఇప్పటికి ఈయన సైలెంట్గా ఉన్నాడు. ఈయన వర్గం కూడా ఈ నియోజకవర్గంలో అధికంగానే ఉందని చెప్పొచ్చు. ఈయననే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున దాదాపు 30,000 ఓట్లు రాబట్టారని చెప్పొచ్చు. సో 2024 క్యాండిడేట్స్ చూస్తే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నారు, గరికపాటి వెంకట్ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉండడం రీజన్ వల్ల ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడం జరిగింది. అదిగాక నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో ఈ జనసేనకు ఇచ్చిన ఏకైక సీట్ ఇదే అని చెప్పొచ్చు. సో
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉండటము, ప్రతి నియోజకవర్గ ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో కానీ వీళ్ళకు అంటూ ఒక స్పెసిఫిక్ వర్గం ఉండటం ఇది ఈయనకి పాజిటివ్. ఈయనకి నెగిటివ్స్గా ఏమవుతున్నాయంటే ఆ సిద్ధ రాఘవరావు గారు, ఈ మదిశెట్టి వేణుగోపాల్ వాళ్ళు 100% సపోర్ట్ చేస్తారో లేదో అనేది ఒకటి క్వశ్చన్ మార్క్గా ఉంది. ఈ గరికపాటి వెంకట ఏంటంటే ఈయన ఎన్ఆర్ఐ అనమాట. ఈయనది కూడా రీసెంట్గానే దాదాపు సంవత్సరం నుంచి నియోజకవర్గంలో క్రియాశీలకంగా తిరుగుతూ ఉన్నాడు. ఈయన పొత్తులో భాగంగా ఇది టీడీపీకి వెళ్తే టీడీపీకి వెళ్దాం, లేకుంటే జనసేనకు వస్తే జనసేనకి వెళ్దామని వెయిట్ చేస్తా, జనసేనకు సీట్ రావడంతో జనసేనలో సీట్ చేరిండు. ఈయనకు ముఖ్యంగా ఏంటంటే ఈ బూచేపల్లి ఫ్యామిలీతో పోల్చుకుంటే ఈయనకి క్యాడర్ కానీ లేకుంటే ఈ నమ్మకం కానీ ఇదంతా వీక్గా ఉందని చెప్పొచ్చు. ఇంకొకటి జనసేనకి మేజర్గా నెగిటివ్ ఏమవుతా ఉందంటే దాదాపు ఇచ్చినదే 21 సీట్లు, ఆ 21 సీట్లలో ఒకటి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే 20 సీట్లే, ఆ 20 సీట్లలో కూడా 4 వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, 4 టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అట్లా పోయినాయి 8 సీట్లు, ఇంకా ఇచ్చినదే 10 సీట్లు. ఆ 10 సీట్లలో ఎట్లా ఒక 4-5 సీట్లు ఖచ్చితంగా ఓడిపోతుంది, ఆ ఖచ్చితంగా ఓడిపోయే సీట్ ఇది అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా మహా అంటే ఒక 4-5 సీట్లు వేరే వాళ్ళకి అంటే జనసేన నుంచి ఎప్పటి నుంచో వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సీట్ అయితే జనసేన గెలిచే అవకాశాలు చాలా చాలా తక్కువ, అసలు లేవని కూడా చెప్పొచ్చు. సో ఎలా చూసుకున్నా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ మంచి మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్య రీజన్ ఏంటంటే ఎక్కువగా రెడ్లు ఎస్సీలు ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా వైఎస్ఆర్సీపీ వెంట ఉండటము, ప్లస్ కాపుకు జనసేన వాళ్ళు ఇవ్వడం వల్ల ఈయనకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్గా ఉంది. ముఖ్యంగా ఈ వెంకట్ గారు ఏంటంటే నియోజకవర్గంలో ఎక్కువగా పాతుకోకపోవడం వల్ల ఈయనకి నెగిటివ్ అవుతుంది. సో ఒకవేళ సిద్ధ రాఘవరావు గారిని మళ్ళీ టీడీపీలోకి తీసుకుని అక్కడ టికెట్ ఇచ్చున్నా లేకుంటే ఆయన ఫ్యామిలీలో ఎవరికైనా జనసేన టికెట్ ఇచ్చున్నా కొద్దిగా పోరు టఫ్ అయ్యేది, బట్ ఇప్పుడైతే ఈ నియోజకవర్గంలో ఈజీగా వైఎస్ఆర్సీపీనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ప్రిడిక్షన్ గానే ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.